మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. ముందుగా మా ఈ ర్యాలీకి, కార్యక్రమానికి మాకు దగ్గరుండి పర్మిషన్ ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు బూడి ముచ్చెన్నాయుడు గారికి, మరియు మా దేవరాపల్లి ఎక్స్ ఎంపీపీ కిలపర్తి భాస్కర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. కోరిన వెంటనే కార్మికులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మన ఆనందపురం ప్రెసిడెంట్ గారు రంది రాజనాయుడు గారు, శ్రీ ఉమాశ్రీ ఆటో యూనియన్ దేవరాపల్లి నందరపేశ్వరరావు గారి తరఫున ఆటో కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అసలు విషయం ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి ఆటోలు నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ఏ ప్రభుత్వాలు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పలేదు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పెట్టారు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైనా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారేమని మా ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి అన్న, మీ 2019 నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా బతుకుతున్నాం, ఎటువంటి కేసులు కానీ ఏమీ లేవు, అలాగే మమ్మల్ని నిండినప్పుడు హాయిగా ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఆటోలు నడుపుకొని కూతురికి పెళ్లి చేసిన తండ్రి ఉంటాడు, పిల్లలకు అప్పులు చేసి చదువులకి ఫీజులు కట్టే తండ్రి ఉంటాడు, ఇప్పటి వరకు అప్పుల్లో మునిగిపోయి పిల్లం పుస్తుల తాళ్ళు కూడా తాకట్టు పెట్టి మేము ఆటోలు కొని ఫైనాన్సులు కట్టుకుని బతకడం రోడ్డు మీద చాలా ఇబ్బందిగా ఉందన్న. దయచేసి మా కష్టాలను గుర్తించి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేది పథకాన్ని మీరు దయచేసి ప్రవేశపెట్టకండి. ఎందుకంటే ఇప్పటి వరకు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం చూశారు. మీరు నిజంగా ఆ పథకాన్ని కానీ ఏ నాయకులైనా అమలు చేస్తే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇక నుంచి చూస్తారు. దయచేసి మా బాధ అర్థం చేసుకుంటారని కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన పాత్రికేయ మిత్రులకు శ్రీ ఉమామేశ్వరి ఆటో యూనియన్ తరఫున, విఘ్నేశ్వర ఆటో యూనియన్ తరఫున, కదిలి వచ్చిన దేవరాపల్లి మరియు కోటపాడు మండలాల ఆటో యూనియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.